ప్రేక్షకులకు నమస్కారం. 9/18/27 తేదీలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ 2019 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు వారి జీవితంలో కలగబోతున్నాయి, అలాగే వారి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలో నేను మీకు తెలియజేస్తాను. మీరు ఏ నెలలో జన్మించిన వారైనా, ఏ సంవత్సరంలో జన్మించిన వారైనా, 9/18/27 తేదీల్లో జన్మించిన వారైతే ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు. అయితే మీరు ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నా సరే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ద్రవ్యం అయితే ఈ సంవత్సరం మీ చేతికి అందుతుంది. అతి కష్టం మీద శుభకార ప్రయత్నాలు అయితే మీకు ఫలిస్తాయి. కనుక ఎవరైతే వివాహ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అతి కష్టం మీదే వారి పనులు జరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి, అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. శిరో, గొంతు, గుండె ఇటువంటి సమస్యలు ఎక్కువగా, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సరం బాధిస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయడం ఎక్కువగా ఉంటుంది. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని మాత్రం ఎవరి ముందు తిట్టొద్దు. వారు మీపై కోపం పెంచుకోవడం, అలగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మీరు మీ పిల్లలపై ఎవరి ముందు కూడా అరవకండి. వారికి కూర్చోబెట్టి మీరు మాట్లాడినట్టయితే మీ సమస్యలు తీరుతాయి. అలాగే చాలా రకాల ఇబ్బందులు మీ పిల్లల ద్వారా మీరు ఫేస్ చేయడం ఉంటుంది. కనుక వారితో ఫ్రెండ్లీగా ఉండండి. గణపతిని, పగడ గణపతిని మీరు మెడలో ధరించినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. కనుక మెడలో లాకెట్గా పగడ గణపతిని ధరించండి. అలాగే తామర పూలతో చేసినటువంటి లక్ష్మీదేవి ఏదైతే ఉంటుందో, తామర పూలతో చేసినటువంటి లక్ష్మీదేవిని మీరు ప్రతినిత్యము పూజించడం ద్వారా మీకు ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి మంగళవారము కూడా మీరు ఫలాలు అంటే పగలుపూట ఫలాలను ఎవరికైనా ఇవ్వండి. అలాగే మీ ఇష్టదైవానికి దీపారాధన చేయండి. ఈ ఫలాల్ని ఎవరైనా స్త్రీలకు మీరు ఇచ్చినట్టయితే, వారి ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇష్టదైవానికి ప్రతినిత్యము దీపారాధన చేసి ప్రతి మంగళవారము కూడా మీరు ఉపవాసం ఉండి స్త్రీలకు 9 రకాల ఫలాలను ఇచ్చినట్టయితే మంచి ఉత్తమ ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. అయితే వీరికి అదృష్టం బాగానే ఉంది, బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, అలాగే సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. కనుక మీరు పాజిటివ్ థింకింగ్తో చేసినట్టయితే అన్ని ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా తెలియజేయండి, షేర్ చేయండి.